ఆయన ఎంత విచిత్రమైన వ్యక్తో చూడండి. దశరథ మహారాజు గారు మనకి నేర్పుతుంది రామాయణం ఎలా బ్రతకాలో. ఒక సంబంధం వస్తే ఏది ముందు ఆలోచించాలో నేర్పింది రామాయణం. ఈ మాట తెలియగానే గురువులకి కబురు చేశాట. గురువులు వచ్చారు. వచ్చిన తర్వాత జనక మహారాజు గారికి ఆస్తి ఏమాత్రం ఉంటుందండి, గుర్రాలు ఎన్నుంటాయి, ఏనుగులు ఎన్నుంటాయి, ఆడపిల్లలు ఉన్నారా, అంతటి అందరూ కొడుకులేనా, ఒక్కొక్కడికి ఏ పాటు వస్తుందని అడగలేదుట. అసలు అటువైపు ఆస్తి ఎంత ఉందో, ఐశ్వర్యం ఎంత ఉందో జనకుడు ఎన్నడూ అడగలేదు. ఇది రామాయణం తెలుసుకున్నవాడు, రామాయణం నేర్చుకున్నవాడు పాటించవలసిన పద్ధతి. జనకుడు అడిగింది ఒక్కటే తెలుసుకున్నాడు. జనకుడు ఏది తెలుసుకున్నాడు, యదినో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. పురోహితులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, సుమంత్రుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. జనకుని వృత్తమేమి అని అడిగాడు. జనక మహారాజు గారి యొక్క నడువడి ఎటువంటిది, ఎందుచేత తన ఇంటికి కోడలిగా వస్తోంది, పెద్ద కోడలిగా, అవతల ముందు తండ్రి గారి యొక్క ప్రవర్తన సక్రమమైందైతే ఆ కూతురి ప్రవర్తన కూడా ఖచ్చితంగా సక్రమమైందే అయి ఉంటుంది. అందుచేత జనకుని యొక్క వృత్తమేమి, జనకుని యొక్క నడువడి మంచిది, ఆ ఇంటి పిల్ల ఈ ఇంటికి కోడలిగా రావచ్చు అని మీరు నిర్ధారిస్తే మాభూత్కాలస్య పర్యయ, మనం ఎంతమాత్రం ఆలస్యం లేకుండా విడదాం. అందుచేత జనకుడి విషయంలో మనం పిల్లని తెచ్చుకోవచ్చు అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు పురోహితుల్ని. ఎంత గొప్ప ప్రశ్న చూడండి. నిజంగా ఒక్కనాడు దశరథ మహారాజు గారు అసలు అవతల వైపు ఉన్న ఆస్తిపాస్తుల గురించి ఆయన అడగలేదు. అడగకపోతే అక్కడ ఉన్న వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప మార్కండేయస్సు దీర్ఘాయు ఋషి కాచ్చాయనస్తథ. ఆ ఋషులందరూ అన్నారు, మహానుభావ, జనకుడంటే సామాన్యుడా, విదేహ వంశంలో జన్మించాడు, ఐశ్వర్యములకెల్లా ఐశ్వర్యం, శరీరం మీద భ్రాంతి లేనివాడు, గొప్ప కర్మిష్టి, భగవంతుణ్ణి నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు, సీతమ్మ అయోనిజ, అందుకని అక్కడ పుట్టింది, తప్పకుండా మనం ఆ సంబంధం కలుపుకోవలసిందే అన్నాడు. అయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకండి, రేపే బయలుదేరాలి, పిలవండి కోశాధికారులను అన్నాడు. మీ అందరూ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ధనపమూటలు పట్టుకుని ముందు బయలుదేరండి, రథాలు సిద్ధం చేయండి, చతురంగ బలాలని సైన్యాన్ని సిద్ధం చేయండి, నాతో పాటుగా పురోహితులు, మంత్రులు అందరూ బయలుదేరండి, మనందరం బయలుదేరి వెళ్ళి మిథిలానగరాన్ని చేరుకుందాం అన్నాడు. నన్ను ఆ జనక మహారాజు గారి యొక్క దూతలు తొందర పెడుతున్నారు అని మరునాడు ఉదయం బయలుదేరి సపురోహితంగా పురోహితులందరితో కలిసి బయలుదేరి వెడుతున్నాడు. ఇక్ష్వాకు వంశీయుల్లో ఒక అలవాటు ఉంది, వారు వివాహానికి వెళ్ళేటప్పుడు కోడల్ని తెచ్చుకునేటప్పుడు తమ భార్యల్ని తీసుకెళ్లరు, అందుకని కౌసల్య, సుమిత్ర, కైకేయిని తీసుకెళ్లలేదు. ఒక్క దశరథ మహారాజు గారు మాత్రమే బయలుదేరాడు. పైగా విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు దశరథ మహారాజు గారికి ఎప్పటి నుంచో కడుపులో నిజానికి ఒక బెంగ ఉంది. ఏమిటా బెంగ అంటే, అన్నిటికన్నా గొప్ప విషయం కోడల్ని తెచ్చుకోవడమే చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, మహాప్రభో మరోలా అనుకోకండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొడుకు ఇక్కడ ఉంటాడు కానీ నీ వంశాన్ని, నీ కులగౌరవాన్ని, నీ ఇంటి దేవతల ఆరాధనని మనకి చూపిస్తారు రామాయణంలో. గృహప్రవేశం చెయ్యగానే అత్తలు చేసిన పని ఏమిటో తెలుసా అండి, కులదేవతలు ఎవరో వెళ్ళి చూపిస్తారు పూజామందిరంలో. ఇంటికొచ్చినటువంటి కోడలితో పాటుగా ఐశ్వర్యం ఎందుకు వస్తుందంటే, మొదటి నిబద్ధత కోడలికి ఉండవలసింది అత్తవారింటి పూజామందిరం మీద ఉండాలి. తన బెడ్రూమ్ సర్దుకోవడం మీదను, హాల్లో కబ్బోర్డులు సర్దుకోవడం మీద కాదు దిక్కుమాల గోళ, అందులో బొమ్మోడి పడిపోతే వచ్చి నష్టమేం లేదు. పూజామందిరంలో 6 అయ్యేటప్పటికో 5 అయ్యేటప్పటికో నిర్మాల్యం తీసేదై ఉండాలి. తన భర్తకి సంధ్యావందనం కోసం మణ్నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేదై ఉండాలి. మామగారు పొద్దున్నే లేచి పూజ చేసుకుంటారని గబగబా పూజామందిరం శుద్ధి చేసి ముగ్గు పెట్టి, మామగారండి మణ్ణీళ్లు పెట్టేశాను మీకు అభిషేకానికి అని చెప్పగలిగినది అయి ఉండాలి. అత్తయ్య మీ మడిబట్ట ఆరేసేశాను పూజకి అని చెప్పగలిగింది అయి ఉండాలి. ఐశ్వర్యం తేగలగడం అంటే ఏమైనా ఉంటే రామాయణం మనకి నేర్పింది అది. ఇంకా మిగిలినవి అనుషంగికాలు వెంటపడొస్తాయి. అత్తవారింటి పూజామందిరం మీద కోడలకి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే మిగిలినవి ఎన్ని నువ్వు పట్టుకున్నా నిన్ను ఉద్ధరించవు. నిన్ను ఉద్ధరించేది ఏదైనా ఉంటే ముందు నీకు శ్రద్ధ నీ ఇంటి పూజామందిరం మీద ఉండాలి. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా మహాప్రభో,
నేను తిన్నగా చెప్పలేక బాధ ఆ మాట కర్కశంగా అనలేక అంటలేదు. ఇంటి కబోర్డు మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఫ్లోరింగ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఇంట్లో దిక్కుమాలిన పడక గది మీద ఎంత కాన్సన్ట్రేషను, ఇలా బెడ్షీట్లు మార్చేసి పిల్లో కవర్స్ మార్చేసి బెడ్షీట్లకి పిల్లో కవర్లు మ్యాచింగ్, పిల్లో కవర్కి పిల్లో కవర్ మ్యాచింగ్, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు భర్త అయినా సరే నూనెంటుకోకుండా ఓ దిక్కుమాల తుమ్మాలు ఒకటి తీసుకొచ్చి అక్కడేసి భర్త శిరస్సు దాని మీద పెట్టుకోవాలి, వాడి నూనె దుప్పటి కట్టుకుంటుందని. ఇన్ని జాగ్రత్తలు దుప్పటి మీద ఉన్నాయి. నీ ఇంటికి నీ భర్తనిచ్చి నీ ఐదో తరాన్ని నిలబెట్టి ఐశ్వర్యం ఇచ్చిన నీ ఇంటి పూజామందిరం తుడవడం మీద నీకు శ్రద్ధ లేదు. నీ ఒక్కనాడు 5 గంటలకు లేచి నీ ఇంటి పూజామందిరాన్ని వంగి శుభ్రం చెయ్యవు. నీ భర్తకి మడినీళ్ళు ఒక్క బిందెడు తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఒక శుక్రవారం నాడు నీ చేత్తో ఫినాయిల్ గుడ్డేసి తుడిచో ముగ్గు పెట్టావు. నన్ను నా వంశాన్ని రక్షిస్తున్న మహానుభావుడు సింహాసనంలో ఉన్నాడని లేవగానే అక్కడికి వచ్చి లేవో నమస్కారం చెయ్యవు. మిగిలినవి ఎన్నుంటే అవడక్క కావాలి ఇది లేనప్పుడు. ఇది రామాయణం నేర్పింది మన జాతికి. నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే నేర్చుకోయిది. చేత పిల్లని తెచ్చుకోబోయే ముందు ఏది తెలుసుకోవాలో తెలుసుకో, ఇది తెలుసుకోవాలి. కోడల్ని తెచ్చుకునే ముందు తర్వాత కులగౌరవం పెరగాలి, వంశం నిలబడాలి. ఎక్కడి నుంచి నిలబడుతుంది? ఈశ్వరానుగ్రహంతో నిలబడాలి. అందుకని ఆ ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టగలిగినదై ఉండాలి. ప్రతిబంధకమై కూర్చునేదై ఉండకూడదు కోడలో. అందుచేత ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి దశరథ మహారాజు గారు. వృత్తమేమి అన్నాడు జనకుడిది. ఇంతమంది ఋషులు ఏకకంఠంతో చెప్పారు సీతమ్మ తల్లిని మనం తెచ్చుకోవచ్చు జనకుడి వృత్తం అటువంటిదని. గబగబా బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు మిథిలానగరానికి. చేరాడు మిథిలానగరానికి మహానుభావుడు మహాజ్ఞాని జనకుడు. అంత జ్ఞాని అయినా ఆఖరికి తన దేహమే తనది కాదని తెలుసున్నవాడు అయినా ఎంత గౌరవం పాటిస్తాడో చూడండి. దశరథ మహారాజు గారు వస్తున్నారు, తన కుమార్తెకి మామగారు, తనకి వియ్యంకుడు. అందుకని గబగబా ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఆయనకి నమస్కారం చేసి, మహానుభావ మీరు రావడం వల్ల మా రాజ్యము, నేను, నా ఇల్లు పవిత్రులం అయ్యామన్నాడు. లోపలికి రండి అన్నాడు. అని నా కుమార్తె అయినటువంటి సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందుచేత నా కుమార్తెని నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించి నా కుమార్తెని నీ కోడలిగా స్వీకరించు అన్నాడు. తమ్ముడి కూతురు అక్కడున్నా మాట్లాడవలసింది అమ్మగారు మాట్లాడాలి, ఇద్దరూ ఒక్కసారి ఉంటే. అలాగే ఎదురుగుండా పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరు ఉంటే మా అమ్మాయిని నువ్వు చేసుకోవయ్యా అని అడగకూడదు. నువ్వు రావయ్యా మా ఇంటికి మా అమ్మాయిని చూసుకోవడానికని పిలవకూడదు. తండ్రిని మాత్రమే పిలవాలి. అయ్యా మీరు రండి మీ అబ్బాయిని తీసుకుని, మీరు మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోండి అని చెప్పాలి. అది పెద్దరికం. పెద్దరికం ఎలా మాట్లాడాలో నేర్పుతుంది. జనక మహారాజు గారు నేర్పుతాడు, రామాయణం నేర్పుతుంది మనకి. అందుకుని అన్నాడు, మీరు మీ కోడలిగా నా కుమార్తె అయినటువంటి సీతమ్మని స్వీకరించండి అన్నాడు. అంటే దాని గురించి చూడడానికి వచ్చానులేండి, ఒకసారి అమ్మాయిని చూద్దాం ముందు అంటే దశరథుడు, ఇంక అందం ఎక్కడ ఉంటుంది చూడండి, మనం ఊహించలేని మాట ఒకటి దశరథుడు అన్నాడు. ఆయన అన్నాడు, ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమే తన్మయాపుర యథావక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. అయ్యయ్యో జనక, అలాంటవేమిటయ్యా, అసలు ఇచ్చేవాడు ఉంటే కదయ్యా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెని నా ఇంటి కోడలిగా ఇస్తాను అన్నావు, ఔదార్యం నీది. ఎందుకయ్యా అంత వినయంగా, నీ కోడల్ని చేసుకో నీ కోడల్ని చేసుకో, నా కుమార్తెని నీ కోడలిగా పుచ్చుకో అని అడుగుతావెందుకో? దాతవి నువ్వు, ప్రతిగ్రహీతని నేను, కోడల్ని పుచ్చుకుంటున్నవాణ్ణి నేను, కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు. ఈ మాటన్న వియ్యంకుడు ఒక్కటి చూపించండి నాకు ఇవాళ. ఎంత టెక్కో పనికి మాలిన టెక్కు, ఎందుకు వచ్చిన టెక్కు, అక్కరమాలిన మాటలు మాట్లాడి నీ శీలాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా నా వంశం నిలబడ్డానికి, నాకు మనవలు పుట్టడానికి, నా ఇంటి పూజామందిరం వర్ధిల్లడానికి నాకు కోడలిస్తున్న మహానుభావా, నువ్వు ఉదారుడివయ్యా అన్న వియ్యంకుడేడు ఇవాళ. రామాయణం ఎప్పుడు పక్కన పెట్టామో, ఎప్పుడు టీవీని చంక కట్టుకున్నామో ఆనాడే సంస్కృతి భరుసపట్టింది. అందుకని ఇది మహానుభావుడు మాట్లాడిన మాట దశరథ.